ఎవరో? నేను అంజలిని. అంజలినా? ఇక్కడికి ఏంట్రా, రారా. గుడ్ ఈవినింగ్. లోపలికి రండి. ఇది తలుపు లాంటిది కానీ తలుపు కాదు. ఏంటి సిస్టర్ సడన్ గా ఇలాగా? ఎంతసేపని హాస్టల్లో ఉండను, బోర్ కొడుతుంది, అందుకే ఇలా వచ్చాను. బ్రహ్మచారులు కదా, మా కొంప కాస్త భయంకరంగానే ఉంటుంది, మీరేమనుకోకండి. అరే నిలబడ్డారే. అరే అబ్బో, చేయమండి చేయమండి. అరే సారీ అండి, అది మంచం లాంటిది కానీ మంచం కాదు కదా. మా ఇల్లు ఒక మాయా బజార్ సిస్టర్, ఇక్కడ అన్ని ఉన్నవి లేనట్టుగాను లేని ఉన్నట్టుగాను కనిపిస్తాయి. అయితే ఈ ఇంట్లో మార్చాల్సినవి చాలా ఉన్నాయి. పెళ్లిళ్ళకెళ్ళి తిరిగి వచ్చేటప్పుడు వట్టి కళ్ళతో రాకూడదంటారు, అందుకని ఎవరెవరో చెప్పులేసుకొచ్చాడు. బయటపై అందులో లేడీస్ చెప్పులు కూడా ఉన్నాయి, మీరు కావాలనుకుంటే తీసుకోండి సిస్టర్. యూ డోంట్ లైక్ ఇట్? నో ప్రాబ్లం. పాపం స్వామి పరమానందయ స్వాముల వారిని భక్తితో సందర్శించడానికి వెళ్ళినప్పుడు ఎంతో భక్తితో తస్కరించిన పావు కోళ్ళు కదా. చాలా కరెక్ట్ గా చెప్పావు సిస్టర్. ముందు దరిద్రం తీసుకెళ్లి చెత్తకుండలో పారేసండి. వెళ్ళండి. కాఫీ పొడి ఎక్కడా? వచ్చే వచ్చే. ఏం కావాలి సిస్టర్? కాఫీ పొడి ఎక్కడా? అంతే కదా, కొంచెం తప్పండి. ఇది కాఫీ పొడి, ఇది చక్కెర, ఇది గరిట. ఏంటో చూపు, ఇది గడియారం లాంటిది కానీ గడియారం కాదు. ఇంట్లో పని వాళ్ళు ఉన్నారు మావా, ఏ పనైనా వాళ్ళతోనే చేయించుకోవాలి. మనం చేసామనుకో ప్లాట్ఫామ్ గాడనుకుంటారు. నువ్వుండు. హలో. ఎస్, మాణిక్యం స్పీకింగ్. నేను బాను మాట్లాడుతున్నాను. ఐస్ క్రీమ్ ఉందా? ఉంది సార్. యునో బాను పప్పు, దాన్ని పప్పు పప్పు కింద కొట్టి ఐస్ క్రీమ్ లో వేసుకుని తీసుకురా. ఓకే సార్. అసలే చలి ఎక్కువ ఉంటే ఐస్ క్రీమ్ అంటరా? దొరికినప్పుడే ఎంజాయ్ చెయ్యాలి మావా. ఈ ఎంజాయ్మెంట్ గురించి హర్షద్ మేత ఏమన్నాడో తెలుసా? యూ డోంట్ లైక్ ఇట్? ఓకే, నో ప్రాబ్లం. రే బాలు, మనం ఇంట్లోకి వచ్చిన తర్వాత ఏమైనా పోస్ కొడుతున్నావా? ఓకేండి మావా. అదేరా, కొంచెం ఎక్స్ట్రా ఎక్స్ట్రా యాక్ట్ చేస్తున్నావా? ఆ మాత్రం మెయింటైన్ చేయకపోతే మనల్ని మరీ ఉల్పాకాల కింద చెప్పగట్టు. ఎస్ కమ్ ఇన్. థ్యాంక్ యూ. ఏంటయ్యా మాణిక్యం, రూమ్ అంతా ఇలా ఒక్క బోస్తుంటే నువ్వు అలా గజగజన ఓడిపోతున్నావు. ఏరా. ఎస్ ఎస్ మిస్టర్ మాణిక్యం, ఏసీ రెండు పాయింట్లు పెంచుకో. అలాగే సార్.
ఏమయ్యా మాణిక్యం, మేమలా ఏసీ రూమ్ లో కూర్చొని ఇలా ఐస్ క్రీమ్ తింటుంటే నీకేమనిపిస్తుంది? ఏమనిపిస్తుందండి? అదే, మేమేమైనా కొంచెం ఎక్స్ట్రాగా బిహేవ్ చేస్తున్నావా? రాయల్ ఫ్యామిలీ కదండి, మీకు అలవాటే. ఏమున్నావు ఏమున్నావు? వన్స్ మోర్ రాయల్ ఫ్యామిలీ కదండి, మీకు అలవాటే. మిస్టర్ మాణిక్యం, యు టేక్ దిస్ సీట్, గో టు 5-star హోటల్ అండ్ ఎంజాయ్ యువర్ సెల్ఫ్. మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ, వాట్ ఎవర్ యు వాంట్. థాంక్ యూ సార్. వాట్ ఎవర్ యు వాంట్ యు ఈట్. రాయల్ ఫ్యామిలీ. జోరుగా హుషారుగా షికారు, నన్ను విడిచి నీవు పోలే ఉలే. ఏమయ్యా ఏం చేస్తున్నారు ఇక్కడ? ఎక్సర్సైజ్? కాదు, స్విమ్మింగ్ చేస్తున్నాను. స్విమ్మింగ్? పనగడుపునే జోకు లేకు. అవును, నిన్ను ఎక్కడ చూశానబ్బా బాబు. చూశారు కదా, రామేశ్వరంలో 1947 లో ఉప్పు సత్యాగ్రహం టైంలో మీరు, గాంధీ గారు, నేను అందరు కలిసి క్రికెట్ ఆడుకున్నాం. అందరు కలిసి చూశారు. మీరు అద్దంలో చూసుంటారండి. అద్దంలోనే చూసుంటాను. అద్దంలో చూస్తే నాకు నేను కనపడతాను, కానీ రాజా ఎలా కనపడతాడు? ఏదో థింక్ చేయాల్సిన విషయం. అలా సింపుల్ గా థింక్ చేస్తే గుర్తు రాదు సార్, చాలా స్ట్రాంగ్ గా థింక్ చేయాలి. ఇంకా స్ట్రాంగ్ గా థింక్ చేయాలి. ఎలా? ఇలా. ఇది ఖచ్చితంగా 5-star హోటల్ అంటావా? నీకు ఆ డౌట్ ఎందుకు వచ్చిందిరా? మరి నక్షత్రాలు ఎక్కడా కనపడవే? నక్షత్రాలు ఇప్పుడు కనపడవు నాన్న. ఎప్పుడు? బేరర్ వచ్చి బిల్ ఇస్తాడే అప్పుడు కనపడతాయి. చెప్పడం మర్చిపోయాను, ఆ బెంగళూరు పార్టీ అమౌంట్ పంపించారు, అది బ్యాంక్ లే. రాజా, ఇక్కడ కూడా డబ్బులు ప్రోగ్రామ్ గొడవేనా? సరదాగా ఏదైనా మాట్లాడొచ్చు కదా. అవును మావా, ఎప్పుడు మనీ మేటర్సేనా? పాప సిస్టర్ తో సరదాగా మాట్లాడొచ్చుగా. యు డోంట్ లైక్ ఇట్? నో ప్రాబ్లం. చూడు రాజా, నాకు సంబంధించిన ఏ విషయంలోనైనా నిర్ణయం తీసుకునే హక్కు అధికారం నీకున్నాయి. నువ్వు తోడుగా ఉన్నంత వరకు నాకే లోటు రాదు. అదేమిటి అప్పుడు వెళ్ళిపోతున్నారు? ఇవన్నీ ఎవరు తింటారు? నువ్వే తిన్నానా? బాగా తిని బిల్లు కట్టు, అప్పుడు ఆ సొంత నక్షత్రాలు. వెళ్ళండి వెళ్ళండి. ఏంటి మాణిక్యం, ఏం చేస్తున్నావు? సంజయ్ బాబు గారు కోటు ఇస్త్రీ చేస్తున్నానండి. చేసింది చాలు, ఇది తప్పు. మీకెందుకు బాబు శ్రమ? చేయడానికి నేను ఉన్నానుగా. ఏంటి చేసేది? నిన్న నువ్వు చేసిన కోటుకి ఇంకా మడతలు కూడా బాగలేదు. అయినా సంజయ్ బాబు ఏం కావాలో నేను చూసుకుంటాను కదా. నువ్వు వెళ్ళు వెళ్ళు. అయిపోయింది రా బాబు. సుగతి ఇంతే, టింగ్ టింగ్ టింగ్, మనిషి బ్రతుకింతే, టింగ్ టింగ్ టింగ్. రాజా, ఇస్త్రీ చేస్తున్నావా? కాదు, డాన్సింగ్. చిలిపి, నువ్వు కామెడీగా మాట్లాడతావు. ఇంతకు ముందు కూడా నువ్వు ఎక్కడో కామెడీగా మాట్లాడినట్టున్నావయ్యా. నీ పేరు రాజా కదూ? కాదు. మరేంటి? శ్రీ వీర వెంకట సూర్య సుబ్రహ్మణ్య శివశంకర శ్రీనివాస రామకృష్ణ ప్రసాద్, ముందుగా రాజా అంటారు. అదేమిటయ్యా, నీ పేరు శ్రీ వీర వెంకట సూర్య సుబ్రహ్మణ్య శివశంకర శ్రీనివాస రామకృష్ణ ప్రసాద్ అయితే రాజా అని ఎందుకు అంటారు? ఛాన్సే లేదే. ఛాన్సే లేదు కదా. అయితే మీరు నన్ను చూసే ఛాన్స్ కూడా అస్సలు లేదు. అంతేనటవా? నిన్ను ఎక్కడో చూసినట్టుందే. ఎక్కువ ఆలోచించుకుంటే వెళ్ళి బర్నాలు రాయించుకోండి. వెళ్ళండి బర్నాలు బర్నాలు. నీకు దండం పెడతాను రా. మా నాన్న కదూ, ఒక్కసారి చెప్పరా వాడిని ఎక్కడ చూసాను. ఒరే, నీకు పుణ్యం ఉంటుందిరా, ఒక్కసారి చెప్పరా వాడిని ఎక్కడ చూసాను. ఒక్కసారి చెప్పరా, ఒక్కసారి. ఏంట్రా, ఏమైంది? చూడమ్మా, నేను రాసుకుంటుంటే నా బుర్ర తినేస్తున్నాడు. ఆలోచించి ఆలోచించి మీ బుర్ర పాడు చేసుకుంది కాక, ఇప్పుడు వాడి బుర్రను పాడు చేస్తున్నారా? అయినా బియ్యం రుబ్బితే పిండి వస్తుంది, కానీ పిండి రుబ్బితే బియ్యం రావండి. ఇంకోసారి, బియ్యం రుబ్బితే పిండి వస్తుంది, కానీ పిండిని రుబ్బితే బియ్యం రావండి. బీడి తాగితే పొగొస్తుంది, కానీ పొగ తాగితే బీడి రాదు. అర్థమైంది. ఏ రైల్వే స్టేషన్ లోనో బస్ స్టాండ్ లోనో మీ జేబు కొట్టేసుంటాడు, అంతే కదా నా కర్మ. నువ్వు రారా భోంచెద్దు గానీ.